అందరికీ నమస్తేనుల్లా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అబద్ధాలకు అంగి ప్యాంట్ వేస్తే ఎట్లుంటుందో అది మన సీఎం సారు అని అంటున్నాడు మాజీ కరెంటు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఎందుకనంటే కరెంటు మీద సీఎం సారు మాట్లాడినన్ని అబద్ధాలు ఎవ్వరు మాట్లాడతలేరట. అసెంబ్లీలో సీఎం సారు చెప్తున్న కమ్మటి అబద్ధాలకు ఎట్లా కౌంటర్ ఇచ్చిండో చూడుండ్రి. ముఖ్యమంత్రి సార్కు నిజం మాట్లాడొద్దు అనే ఏదైనా శాపమున్నది అయ్యింది అని అనుమానపడుతున్నారట బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఈ నడుమ ప్రతిపక్షాన్ని విమర్శించాలని సార్ నిజాలు మాట్లాడు మర్చిపోయి అబద్ధాల ప్రచారం ఎక్కువ చేస్తుండు అని అంటుండ్రు. ముఖ్యంగా ఇలా కరెంటు మీద చర్చ నడిచింది అసెంబ్లీలో. సీఎం సారు కరెంటు ఒప్పందాల మీద కాకమ్మ కథలు చెప్తుండని నిప్పులు జరిగిండు మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, మంచిగానే కరెంటు ఒప్పందం చదివినవు కానీ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని చదవకుండా ఎందుకు దాటిచ్చినవు? బీఆర్ఎస్ వ్యవసాయానికి మీటర్లు ఎట్టే ఒప్పందం చేసుకుందని అబద్ధాలు నూరిపోసినవు, మరి ఏమైంది? మీరన్న మాటలు నిరూపిస్తే నేను అసెంబ్లీలో ముక్కు భూమికి రాస్తా, లేదంటే సీఎం గారు మంత్రి కోమటిరెడ్డి గారు ముక్కు నేలకు రాయాలని ఐశికి తైసి సవాల్ చేసిండు జగదీశారు. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం. మీరేందో పెద్ద పూజలు కొడుతున్నారు, అంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకుని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడి గామ్ లాగా కూడా పట్టుకొని వచ్చిండు పత్రిక, ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో, అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది. మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివిన అధ్యక్ష? ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ 31, 2018 అండ్ కన్స్యూమర్స్ కన్స్యూమింగ్ అబోవ్ 200 యూనిట్స్ మంత్ బై 31 డిసెంబర్ 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే, జూన్ 30 లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్ అనేది వదిలేసి కన్స్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ మంత్ బై 31 డిసెంబర్ 2018 అండ్ కన్స్యూమర్స్ కన్స్యూమింగ్ అబౌట్ 200 యూనిట్స్ మంత్ బై 31 డిసెంబర్ 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష, ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడం వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడి వచ్చి మాట్లాడలేక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనం తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు, ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష, రాముడితో కపివరుండి ఇట్లా ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేము, వరద రోజు తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే, కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినా. జగదీష్ రెడ్డి సార్ సవాల్కు తోకమడిచినట్టే కనిపించారు అధికార పార్టోళ్ళు. ఆడలేక గజ్జలు పాతగున్నాయి అన్నట్టు వేరే ముచ్చట్లు తవ్వి టాపిక్ ను దాటిచ్చా వ్యవహారం చేసిండ్రు. మరి ఉంగరాల చేతులలో మొట్టికాయలేస్తేనే ఇంటారన్నట్టు విషయమున్నోళ్ళు విషయం తోటి కొడితేనే సైలెంట్ అవుతున్నట్టున్నారు అధికార పార్టీ లీడర్లను అనుకుంటున్నారట అసెంబ్లీ మీటింగ్లు చూసినోళ్ళు.